नमस्कारम वॉइस ऑफ वर्षिनी यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स वीडियो लो मनम वैकुंठ एकादशि अंटे एमिटी वैकुंठ एकादशि योक्क प्रामुख्यता एंटी वैकुंठ एकादशि रोजु विष्णुमूर्ति की ए विधंगा पूज चेयालो ई वीडियो लो तेलुसुकुंदाम फ्रेंड्स मुंदुगा मीरु मा चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चैनल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी क्लिक चेयंडी मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि आषाढ शुद्ध एकादशि नाडु पाल समुद्रंलो पाल कडलिपै योग निद्रलोकि वेल्लिन श्री महाविष्णुवु कार्तीक शुद्ध एकादशि नाडु योग निद्र नुंडि मेल्कोनि ई एकादशि रोजुन श्रीदेवि भूदेवितो कलिसि गरुड वाहनं मीद वैकुंठानिकि वस्ताडु वैकुंठ उत्तर द्वारं वद्द ఈ ఏకాదశి రోజున సకల దేవతలు శ్రీ మహావిష్ణువుని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశిలతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు 33 కోట్ల దేవతలతో వైకుంఠం నుండి భూమి మీదికి దిగి వస్తాడు. కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఇంతటి పవిత్రమైన రోజు ఎలాంటి విధులను పాటించాలి, శ్రీ లక్ష్మీ నారాయణులను ఎలా పూజించాలి, ఎటువంటి దానాలు చేయాలి, ఏ మంత్రాలతో వారిని పూజించాలో అనే విషయాలను ఒకదాని తర్వాత ఒకటి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ లక్ష్మీ నారాయణులను ఏ విధంగా పూజించాలో పూజా విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతమును ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకొని శుచిగా స్నానం చేసి మీ పూజా మందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమ పూలతో అలంకరించి తోరణాలు కట్టాలి. తల స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి. తర్వాత పూజా మందిరంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న ఫోటోను ఉంచి గంధము కుంకుమతో బొట్టు పెట్టాలి. చాలా మంది ఈ రోజు కలశం కూడా పెట్టుకుంటారండి. కలశం పెట్టాలి అనుకునేవారు లక్ష్మీనారాయణుల ఫోటో ముందు రాగి చెంబును ఉంచి అందులో నీరు, కొంచెం పసుపు కుంకుమలు, అక్షింతలు, పూలు వేసి దానిపైన కొబ్బరికాయను ఉంచి దానికి తెల్లని వస్త్రాన్ని చుట్టి దాని చుట్టూ చక్కగా మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. కలశం పెట్టని వారు ఫోటోకి కూడా పూజ చేసుకోవచ్చు. కానీ ఈ రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి తులసి దళమును సమర్పించాలి. మనం ఈ రోజు ఏం పెట్టినా పెట్టకపోయినా తులసి దళాలతో ఆయనను పూజించాలి. ఇలా చేస్తే మీకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. ఇకపోతే మనందరికీ తెలుసు, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అయినందువలన ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో మాల కట్టి విష్ణువును అలంకరించినట్లయితే సర్వ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందువలన జాజి పూల మాలను విష్ణుమూర్తి పటానికి అలంకరించాలి. తర్వాత నీకు శక్తి ఉంటే పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. లేదంటే ఏవైనా ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని పూజించాలి. 5 వత్తులు వేసి దీపారాధన చేయాలి. మీ దగ్గర తామర వత్తులు ఉంటే కూడా వేసి వెలిగించండి. ఈ రోజు ఆవు నేతితో 5 వత్తుల దీపాన్ని వెలిగించండి. ఆవు నెయ్యి లేని వారు కొబ్బరి నూనెతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ సమర్పణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవి ఏవి చదవకపోయినా ఈ 2 మంత్రాలను ఎవరైతే పఠిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రాలేంటో తెలుసుకుందాం. మొదటి మంత్రం ఓం నమో నారాయణాయ నమః, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ 2 మంత్రాలలో
ఏదో ఒక దాన్ని 108 సార్లు జపించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు ద్విగ్విజయంగా పూర్తవుతాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశి రోజున భోజనం చేయరాదు అనే విషయం చెప్పబడుతుంది. అంటే ఈ రోజు ఉపవాసం తప్పకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామస్మరణ చేయాలి. అయితే ఉపవాసం ఉన్నవారు ద్వాదశి నాడు, అంటే ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఉపవాసం విరమించాలి. అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది. అయితే ఈ పూజ ముగిసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి, రామాలయమైనా కావచ్చు, విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయంలోనైనా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అందువలన ఈ రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించాలి. దీనిని స్వర్గ ద్వారం అని కూడా అంటారు. ఈ రోజు ఎవరైతే ఈ ద్వారం గుండా వెళ్లి ఆ పరమాత్మను దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. అయితే ఈ రోజు దర్శనంతో పాటు మరొక విధిని కూడా పాటించాలి. అయితే ఈ రోజు మనం ఎటువంటి దానాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలి. అసలు స్వయంపాక దానం అంటే ఏమిటి అంటే, పరిస్థితుల కారణం చేత మనం వండిన భోజనం బ్రాహ్మణుడికి పెట్టలేకపోయినప్పుడు బ్రాహ్మణుడికి స్వయంగా భోజనం తయారు చేసుకోమని ప్రార్థిస్తూ భోజనానికి కావలసిన పదార్థాలను మనం దానమిస్తాము. అంటే బియ్యం, పెసరపప్పు, ఉప్పు, చింతపండు, ఎండుమిరపకాయలు, మీకు శక్తి ఉంటే నెయ్యి, పెరుగు, అరటికాయలు, బంగాళదుంపలు లేక ఏవైనా కూరగాయలు. మీ శక్తి కొలది భోజనానికి సరిపడా పదార్థాలను ఒక విస్తరాకులో గాని లేదా అరటి ఆకులో గాని పెట్టి దానిపై ఇంకొక ఆకు బోర్లించి దానంగా ఇవ్వాలి. దీనినే స్వయంపాక దానం అంటారు. ఇలా చేస్తే మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుంది. ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని దానం చేయాలి. అంటే పంచ గాని లేక భుజం మీద వేసుకునే కండువ గాని దానం ఇవ్వాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఫ్రెండ్స్, మరింత భక్తి సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఏ విధంగా చేయాలి, వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.